చేసుకుంటున్న వాళ్ళు సమాజంలో కొంతలో కొంత బాగానే బతుకుతుంటే కష్టపడి పనిచేసే రైతు కంట మాత్రం కన్నీరు వస్తుంది. తను పిల్లల కంటే కూడా పొలాన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. అలాంటి రైతు కన్నీరు పెడుతున్నాడంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రైతే లేకపోతే అసలు మనుషులే జీవించరు అన్నది నగ్న సత్యం. ఇలాంటి రైతుకు తాను పడిన కష్టానికి తగ్గ ఫలితం లభించినప్పుడు దగా పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఉల్లి రైతు పరిస్థితి ఇలాగే మారింది. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కి వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తుంటే, మరోవైపు మహారాష్ట్ర ఉల్లి రైతులు పండించిన పంటకు కనీస విలువ లభించక లబో దిబోమంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. దేశవ్యాప్తంగా కిలో ఉల్లి ధర సుమారు 100 రూపాయలు పలుకుతుంటే, అహ్మద్ నగర్ కు చెందిన రైతుకు లభించింది మాత్రం 8 రూపాయలు. దీంతో సంక్షోభంలో కూరుకుపోయిన రైతు పొలం నుంచి ఉల్లిపాయను తీసే కార్మికులకు ఏమి చెల్లించాలి, కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలి, తన బిడ్డల్ని ఎలా పోషించాలంటూ కన్నీరు పెడుతున్న వైనం పలువురిని కదిలిస్తోంది. దళారుల దగాలో ఇలాంటి రైతులు పాపం ఎందరో అన్యాయమవుతున్నారు. ఇలాంటి వారికి సరైన న్యాయం జరిగితే మార్కెట్లో కనీస లాభంతో పండించిన సరుకులను అమ్ముకుని వారు బాగుపడతారు. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంటాయి. ఇకపోతే విపరీతంగా పెరిగిన ఉల్లి ధరను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇందుకు గాను 100,000 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుని దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దిగుమతి చేసుకున్న ఉల్లిని నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 మధ్యకాలంలో దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి MMTCని కోరామని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇటీవల ప్రకటించారు కూడా. ఇప్పుడు పెరుగుతున్న ధరలను చూసుకుని రైతులకు కనీస ధరలు అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.